శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనుస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లోని ప్రధానాంశాలు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్. ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపిన భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు. బిల్లు కేవలం ఒక వర్గ ప్రజలే కాకుండా యావత్ దేశ ప్రజలను అవమానపరిచేదిలా ఉందన్న నాయకులు. పోరాట యోధుడు పరిటాల రవి అని కొనియాడిన వక్తలు. రవి 15వ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం బంగారు బాటలు వేస్తుందని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఆ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుందన్నారు. ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో గురువారం మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల్లో పోషణ లోపం నివారించేందుకు ప్రభుత్వం మెనూను మార్చిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా జిల్లాలో 2.84 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు స్కూల్ గేమ్స్ నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఈ పరిపాలన దిశగా అడుగులు వేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందుకోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చిందన్నారు. అథ్లెటిక్స్లో విజేతలైన పీఈటీలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పథకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విఎస్ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు వి వల్లేశ్వరి, బి కృష్ణవేణి, డాక్టర్ శ్రీదేవి ప్రియ, ఎంఈఓ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. కాబట్టి మనం గుర్తుపెట్టాల్సింది ఇది 8% అనేది నాకు అర్థమవుతుంది. మరి దీని వల్ల స్కూల్ వారిగా పర్క్యులేట్ చేసి చూసుకుంటే ఈ 8% అంటే ఈ గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ మనం ఒకసారి ఇంకా కాస్త టైం ఉంది వాళ్ళని మోటివేట్ చేసి సెన్సిటైజ్ చేసి వీళ్ళందరినీ కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ డీజోన్లోకి తీసుకొస్తే మనకు ఈ గ్రేడ్ అనేది జిల్లాలో 0 అవ్వాలి. దాని మీద దృష్టి పెట్టండి. అట్లాగే మన జిల్లాకు ఉన్న పొటెన్షియల్ చూస్తే ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఈ టెస్ట్ ప్రకారం 10% వచ్చింది. అది ఒకసారి ఇంకా కాస్త పెరగడానికి స్కోప్ ఉందని అనుకుంటున్నా. అది కనీసం 15-20 మధ్యలో ల్యాండ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నా. ఇకపోతే మొత్తం మీద ఏ నుంచి ఈ వరకు అనాలిసిస్ చూస్తే ఈ టెస్ట్ ఆధారంగా మనకు 36% సి గ్రేడ్లో, 27% బి గ్రేడ్లో ఉన్నారు. అంటే సి గ్రేడ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నాకు తెలిసి వాళ్ళకి కాస్త పొటెన్షియల్ ఉన్నట్టే, వాళ్ళ మీద కూడా కాస్త దృష్టి పెడితే వాళ్ళందరూ కూడా బ్రిగేడ్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. మరి అది కూడా ఒక ఇంపార్టెంట్. మరి డీని సీకి తేవడం కాస్త కష్టం అవ్వచ్చు, వాళ్ళు డీలో రిటైన్ అయితే దారు ఈకి పోకుండా. ఆడపిల్లలు ఉన్న ఇంట సిరులు తాండవిస్తాయంటారు, ఆనందం విలసిల్లుతుందంటారు. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మొగ్గదశలోనే మృగాళ్ళు చిదిమేస్తున్నారు. ఈ పరిస్థితి మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారికి హక్కులు తెలియజేసేందుకు ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24. దేశంలోని బాలికలకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా ప్రతి ఏటా జనవరి 24వ తేదీన నేషనల్ గర్ల్ చైల్డ్ డే దినోత్సవాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. ఈ దినోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ 2008వ సంవత్సరం నుండి ప్రారంభించింది. విద్య, వైద్యం, న్యాయపరమైన హక్కులు, గౌరవం, రక్షణ విషయాలలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో బాలికలు సాధించిన విజయాలకు ప్రతీకగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశంలో తగ్గిపోతున్న బాలికల సంఖ్యపై ఈ రోజున అవగాహన కల్పిస్తారు. బాలికలకు సురక్షితమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు
బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దేశంలోని బాలికల శక్తి సామర్థ్యాలు దిశ దిశలా చాటేందుకు ప్రభుత్వాలు ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతాయి. రేడియో, టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికల్లో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరిట ప్రకటనలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. పలు ఎన్జిఓ సంస్థలు బాలికలకు ఆత్మరక్షణార్థం జూడో, కరాటే వంటి క్రీడలలో ట్రైనింగ్ ఇస్తారు. దేశంలోని బాలికలు వారి హక్కులను సంపూర్ణంగా పొందాలనేదే ఈ దినోత్సవం ప్రధానోద్దేశం. ఎన్ఆర్సీ బిల్లు ముస్లింలకు మాత్రమే కాదు, దేశ ప్రజలకే ముప్పని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు రాజకీయ పార్టీలు తమ మద్దతు తెలియజేశాయి. స్వర్ణకౌరుల సంఘం, ముస్లిం సోదరులు శిబిరంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతూ ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లను పూర్తిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుండి చేపట్టే సర్వే సభ్యులను వెనక్కి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకికవాద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆవిర్భవించి దాని ద్వారా ఉద్యమాలు చేపట్టాలని, అందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీ నాయకులు కఠారి శంకర్, వాణిజ్య విభాగం నాయకులు నల్లమల్లి బాలు, టీడీపీ నేతలు కొఠారి నాగేశ్వరరావు, కఫీల్ బాషా, హనీఫ్ ఖాన్, కరీముల్లా, డాక్టర్ గుర్రాల రాజు విమల్, ముస్లిం నేతలు జిలానీ, జలీల్ ఖాన్తో పాటు పలువురు దీక్షలకు సంఘీభావాన్ని తెలిపారు. దేశానికి మత కలహాలు సృష్టించబడేటట్లుగా, మతాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య ఘర్షణ సృష్టించేటట్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కంచె చేయడం వేసిన విధంగా ఈ రకమైన నిర్ణయం చేయటం, ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తా అంటాం, ఎక్కడో ఒక అస్సాం రాష్ట్రంలో వచ్చిన సమస్యని పరిష్కారం న్యాయవంత అక్కడున్న ప్రజలు కోరుకుంటున్నట్లుగా న్యాయవంతమైన పరిష్కారం చేయలేక దీన్ని దేశవ్యాప్తంగా ఈ ఎన్ఆర్సీని తీసుకొస్తామని చెప్పి, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం, అలాగే సిఏని తీసుకురావడానికి, ఈ చట్టాన్ని అమెండ్ చేయడానికి కారణాలు అస్సాం రాష్ట్రంలో మొత్తం 1985 నుంచి మొన్నటి వరకు మొత్తం జరిగిన సర్వేలో 19 లక్షల మంది ఈ దేశానికి చొరబాటుదారులుగా వచ్చారని చెప్పి లెక్కలు తెలిస్తే, ఈ లెక్కల్లో సెప్టెంబర్ ఆఖరికి జనాభా సేకరణ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ జనాభా సేకరణ లిస్టుల్లో నుంచే పౌరసత్వపు రిజిస్టర్ ని తయారు చేస్తారు. మళ్ళా ఇంటికి రాదు. ఈ సేకరణ ఆధారంగానే పౌరసత్వపు పట్టిక, నువ్వు భారతదేశపు పౌరుడువా కాదా అనే నిర్ధారణ ఈ జనాభా సేకరణ పట్టికలో నుంచే దాన్ని తయారు చేస్తాం. మళ్ళా ఇంటింటికి వచ్చి నువ్వు భారతీయుడుగా కాదని అడగదు. ఈ వివరాలే బేస్ చేసుకుంటారు. ఈ వివరాలు బేస్ చేసుకొని పౌరసత్వం, భారతీయుడుగా కాదనేటువంటి పౌరసత్వ పట్టికని గవర్నమెంట్ తయారు చేసి డిక్లేర్ చేస్తుంది. కేంద్రాన్ని పాలిస్తున్న పాలకులు మొన్న 12,000 మందితో ర్యాలీ చేశాం. ఇదే విధంగా రాదు, దేశం మొత్తం ర్యాలీలు చేస్తూనే ఉన్నా ఎన్ఆర్సీ అని. వీళ్ళెవరండి ముస్లింలు భారతదేశం నుంచి వెళ్ళగొట్టడాలనే ఆలోచనతో చేస్తున్న ఈ ప్రక్రియ, ఈ జెండా తయారు చేసిన పేర్లు ఎన్టీఏ గారికి ఏం చేశారు? గ్రీన్ ఫ్రెండ్ ముస్లింలు ప్రతీక అని చెప్పి ఆ రోజు భారతీయ జెండాలోనే ఉన్నారు ముస్లింలు అందరూ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ నెల 19వ తారీఖున ఏ1 ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. ఎన్ఆర్సీ, ఎన్ఏసీ, ఎన్పిఆర్ మీద బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి తన యొక్క అభిప్రాయాన్ని, మీరు ఇచ్చే సలహాలను జగన్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి ఆ రోజు పెట్టడం జరిగింది. కార్యక్రమమైన 20వ క్యాబినెట్ మీటింగ్ ఉందని, జగన్ గారితో భేటీ వల్ల ఆ రద్దు జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మేము పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఎన్యూమినేటర్లకి ఫామ్ 2 అప్లికేషన్ని మీరు ప్రెజర్ చేయొద్దు, వాళ్ళు ఇస్తే డీటెయిల్స్ తీసుకోమని అన్నారే కానీ వాళ్ళని ప్రెజర్ చేసి మీరు నేను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వివరాలు తీసుకోవద్దని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం చూపించుకోండి, ఈ ప్రూఫ్ చూపించి మాట్లాడటం ఈ బీజేపీ
మతత్వానికి వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ ఏసీ కమిటీని ఉన్నాక మన నాయకులు అంజీ గారు చెప్పినట్టు ఈ బ్యాంక్ యాక్షన్ కమిటీ అనేది ముస్లింస్కే పరిమితం కాకుండా అందరినీ గెలుపుకొని అన్ని మతాల్ని అన్ని మతాల్లో అన్ని కులాల్లో కూడా లౌకికవాదులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ మతం మాత్రం ఇంకా ఎక్కలేదు కాబట్టి ఇక్కడి నుంచి మనం మొదటగా ఆ మతం వాదన తరుముకోవటానికి అందరం కలిసి పోరాటం చేద్దాం. ఈ పోరాటం కలగ వల్ల మన మద్దతు తెలియజేస్తాం అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికైనా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టే విషయంలో మీరు ఉపసంహరించుకోకపోతే దేశం నుంచి మిమ్మల్ని పరిగెడతామని ఈ సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. మీరెవరూ మమ్మల్ని అడగడానికి మా పౌరసత్వం గురించి ప్రశ్నించడానికే మిమ్మల్ని ప్రధానమంత్రి చేసింది. మా పౌరసత్వం గురించి మీకెందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు హక్కులు కల్పించాడు. ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ కులమైనా స్వీకరించవచ్చు, అది అతని ఇష్టం. అమెరికా క్రైస్తవ దేశం అయితే, పాకిస్తాన్ ముస్లిం దేశం అయితే, మన భారతదేశం సెక్యులర్ కంట్రీ అని గర్వంగా చెప్పుకునే రోజుల్లో ఇటువంటి చీకటి రోజుల్లో మరి చేస్తున్నటువంటి మీ యొక్క చీకటి పరిపాలన చేస్తున్నటువంటి మీ పరిపాలనని మేమందరం కూడా మరి హేళన చేసే పరిస్థితులు ఉన్నాయి. మీ అందరు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. మరి లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 72-80 సంవత్సరాల క్రితం మా తాత ముత్తాతలు ఏ కులాంటి ఉన్నారో, ఏం మతాన్ని స్వీకరించారో మాకు తెలియదు. వాళ్ళు అడగాలంటే వాళ్ళు పైన ఉన్నారో, ఇప్పుడున్న బీజేపీ ఉన్నారో పైకి పోండి అని చెప్పి మరి బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు. మోడీ గారు వెనక్కి భవిష్యత్తులో కూడా మరింత పెద్ద దీక్షలు అటువంటి పెద్ద ర్యాలీలు కూడా చేసి వారి మీద వ్యతిరేకమైన పడిద్దని చెప్పి కూడా మీ అందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈ వినయహర దీక్ష మటుకు మా అందరి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఒంగోలులో 14 రోజులుగా ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. శాసనమండలిలో 3 రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో హర్షం ప్రకటిస్తూ దీక్షను ముగించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అభినందనలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, తేదాప వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటాలకు షరీఫ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చివరి రోజు దీక్షల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల వెంకటేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, కొటారి నాగేశ్వరరావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జేఏసి ఆధ్వర్యంలో గత 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం ఈ రోజుతో ఈ రిలే నిరాహార దీక్షలు అనే వాటిని ఆపేసేసి తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిద్దామని ఒక నిర్ణయానికి జేఏసీ వచ్చింది. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిలోనే కొనసాగాలి, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే కాన్సెప్ట్తో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్న విషయం మనం నిత్యం గమనిస్తున్నాం. మరి ఈ ఉద్యమానికి ప్రధానంగా మహిళలే ముందుకు బాగా నిలిచారు. మరి అక్కడ రాజధాని గ్రామాల్లో కానివ్వండి, మరి గుంటూరు కానీ, విజయవాడ కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, మరి ఏ పట్టణంలో జరిగినా కూడా ఈ అమరావతి రాజధానిని కొనసాగాలనే ఉద్యమానికి ముఖ్యంగా ఒక రకంగా నడిపిస్తున్నది మహిళలే. అందువలన మహిళాంతల్లులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇవాళ పట్టణాల్లో కంటే కూడా గ్రామాలు, మండల స్థాయిలో కూడా మరి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. మరి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో మండల స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, 56 మండలాల్లో కూడా ఈ దీక్ష కార్యక్రమాల కంటే కూడా ఒక రకంగా రిలే దీక్షల కంటే కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని,
ఇక్కడ ఒంగోలులో గత 14 రోజుల నుంచి వివిధ వర్గాల వారి చేత నిరాహార దీక్షలు చేయించడం జరిగింది. నిన్న శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. అందువలన ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఆపివేసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. భవిష్యత్తులో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. నిన్నగాక మనం నిర్మించినటువంటి బ్లాకులు మీరు ఎలా పడగొడతారని అడిగింది. అట్లాంటిది 10,000 కోట్ల రూపాయల ఖర్చులు దాని మీద పెట్టి అద్భుతమైన అమరావతి నిర్మాణం 70% పూర్తయినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని కోర్టు చెప్పదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అదే సందర్భంలో ఈరోజు పోరాడినటువంటి ఎంతో నిబ్బరంగా నిలబడినటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు అందరూ షరీఫ్ గారు కానీ యనమల రామకృష్ణులు కానీ అట్లాగే ఇంకా మిగతా కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా జేఏసీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ విరమణ తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్రణాళికలో ఇంకా మరింతమంది మహిళల్ని సమీకరించి అక్కడ అమరావతి మహిళ సాధిస్తున్నటువంటి ఆ పోరాటానికి చేస్తున్నట్టు ఆ భావోద్వేగాలకి మేమందరం కూడా సపోర్ట్గా ఉండి చివరి వరకు కూడా ఆ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు కూడా కొనసాగిస్తామని డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, రైతు సంఘాల వారు కానివ్వండి, అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ వారు, అదేవిధంగా దళిత వర్గాల వారు, రైతు మహిళ వాళ్ళు అయితే మహిళలు అయితే 3 రోజులు కూర్చోవడం జరిగింది. ఈ దీక్షా శిబిరంలో గౌరవ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ మాజీ శాసనసభ్యులు దామతల జనార్దన్ రావు గారు కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 20వ తేదీన వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీక్షలో పాల్గొని ఈ 14 రోజులు కూడా దిగ్విజయంగా ఈ దీక్షా శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. న్యూస్ లో ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒంగోలు నగరంలోని ఉషోదయ వృద్ధాశ్రమంలో లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టడంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం బీమా ఏర్పాటు చేశారని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకోవడానికి నడుం బిగించారని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా నిధులు సక్రమంగా వినియోగించి రాష్ట్రానికి అనేక అవార్డులు తీసుకువచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కరిముల్లా, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, హనీఫ్, నండూరి చంద్ర, పసుపులెట్టి సునీత, నరసమ్మ, గోవిందమ్మ, లక్ష్మీ పద్మజ, కుసుమకుమారి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా బలరాం కాలనీలో గల ఉషోదయ ఉద్రాశ్రమంలో బ్రెడ్స్, ఫ్రూట్లు అవి పంపిణీ చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే సేవ. సేవ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అన్న ఇంటి రామారావు గారి ఆలోచన ఆచరణని ఈరోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారిని పుడిపుచ్చుకొని అదే దారిలో వెళ్తూ సేవ మార్గంగా వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజున తెలుగు యువత ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టినందుకు తెలుగు యువత కరముల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో మా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కరిముల్లా గారి ఆధ్వర్యంలో ఈ పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నారా లోకేష్ గారు చిన్న వయసులోనే జాతీయ ప్రధాన కార్యదర్శిగా అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రతి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు వచ్చే విధంగా ఒక బీమా ఏర్పాటు చేయటం, ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని 65 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం ఏర్పాటు చేయటమే కాకుండా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకోవటం, అట్లాగే మంత్రిగా ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో అవార్డులు భారతదేశ స్థాయిలో మన పంచాయతీరాజ్ శాఖ కీర్తి ప్రతిష్టను పెంచిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా
ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా మన తెలుగు యువత అధ్యక్షుడు కరిమల్ల గారి ఆధ్వర్యంలో ఉషోదయ వృద్ధాశ్రమంలో వారికి కావలసినటువంటి ఫ్రూట్స్ బ్రెడ్ అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ముందు ఇంకా మంచిగా జరగాలని నారా లోకేష్ బాబు గారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. మాజీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు వారి మార్గదర్శకత్వంలో ఈరోజు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ పనిచేస్తూ ఉంది. వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని కలుసుకొని వారితో వారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవాలని చెప్పి ఆశించి ఇక్కడికి రావడం జరిగింది. సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు మరి తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆయనకి ప్రకాశం జిల్లా తెలుగు యువత తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. సమస్యల పట్ల స్పందించి పోరాడే మనస్తత్వం ఉన్న యోధుడు పరిటాల రవి అని, అందుకే ఆయన గొప్ప నాయకుడిగా ఎదిగారని, ప్రతి ఒక్కరూ జీవిస్తుంటారని, చనిపోతారని, చనిపోయిన తరువాత కూడా కొంతమంది ప్రజల మనస్సుల్లో జీవిస్తారని ఆ కోవకు చెందిన నాయకుడే పరిటాల రవిని పలువురు వక్తలు కొనియాడారు. ఒంగోలు నగరంలోని అంజీ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పరిటాల రవి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నగర పార్టీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, డివిజన్ అధ్యక్షులు ప్రతీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పరిటాల రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్నో సమస్యలపై పోరాటాలు చేయడంతో పరిటాల రవి నాయకుడిగా ఎదిగారని, సమాజం బాగుపడటానికి ఇలాంటి నాయకులు పుడుతూ ఉంటారని, పోరాటాలు ఎప్పుడు ఆపకూడదన్నారు. ప్రత్యర్థుల చేతిలో చనిపోతాడని తెలిసి కూడా నమ్మి సిద్ధాంతం కోసం తాను నమ్ముకున్న ప్రజల కోసం తాను ఎదగడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాపాడేందుకు ముందుకు నడిచిన వ్యక్తిని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటితరం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వందల కొద్దీ కులాంతర వివాహాలు చేసిన ఆదర్శవాదని కొనియాడారు. రవి కులం మతం లేని సమాజం కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, డాక్టర్ రాజ్ విమల్, కాకతీయ సేవా సంఘం నాయకులు బెజవాడ వెంకట్రావు, గోగినేని రామారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర నాయకులు టి అరుణ, అనంతమ్మ, పసుపులేటి సునీత, కుసుమకుమారి, నరసమ్మ, ఆర్ల వెంకటరత్నం, పద్మ, లక్ష్మి, పద్మజతో పాటు పలువురు రవి అభిమానులు పాల్గొన్నారు. తెలీదా రవికి వేరే పార్టీ వాళ్ళు చంపేస్తారని? ఇక్కడ ఉన్నందరూ కూడా తెలుసు, రవికి కూడా తెలుసు, నన్ను ప్రత్యర్థులు చంపేస్తారని. అయినా కూడా ఏ రోజున కూడా భయం లేకుండా తన నమ్మిన సిద్ధాంతం కోసం, తన నమ్మిన నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చచ్చిపోతానని తెలిసి కూడా పనిచేసే ధైర్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పరిటాల రవి. అటువంటి మన స్ఫూర్తిగా తీసుకోవాలా? చావు అనివార్యమని తెలుసు, ఖచ్చితంగా చచ్చిపోతుందని తెలుసు, ఏమే దేశం తప్పి వెళ్ళిపోతే హ్యాపీగా పిల్లపిల్లతో బతకలేదు కదా. అట్లా అనుకోలేదు. నన్ను నమ్మిన నా ప్రజలు, నేను నమ్మిన నా సిద్ధాంతం, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, ఇవన్నీ ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఇందాక అరుణ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది స్పందించేటువంటి మనసు, ధైర్యంగా ముందుకు రావటం ఒక్కటే, రాలేకపోవడం ఒక్కటే బలహీనత. ధైర్యంగా కనుక ముందుకు రాగలిగితే ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా పరిటాల రవి లాగానే మీరందరూ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, అంటే సందేహపడాల్సిన అవసరమే లేదు. అయితే ఆయనలాగా పనిచేసినటువంటి ధైర్యం మన దగ్గర లేదు, ఆయనలాగా పనిచేసినటువంటి పోరాటం మన దగ్గర లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అరాచకం, ఎంతమంది ఎంతవరకు పోరాటం చేశారు, ఆ పోరాటం సరిపోద్దా నిజంగా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరిటాల రవి గారు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం అంతా కూడా తన యొక్క ఉనికిని చాటుకోవటం,
తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసే విధంలో కృషి చేయటం, తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, కార్మిక మంత్రిగా బాధ్యతలు తీసుకోవటం, ఇంకా బలవంతుడై రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక బలమైన ముద్ర వేయటం జరిగింది. వారి కుటుంబం 70 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కుటుంబం, కమ్యూనిస్టు నేపథ్యం, నక్సల్ భావజాలాలు ఉన్న కుటుంబం, ఆ కుటుంబం నుంచి ఆ విధంగా జరిగింది. ఈరోజు కూడా అవే పరిస్థితులు పునరావృతం అయినాయి. ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన, బడుగు బలహీన వర్గాల కోసం ఎస్టీ ఎస్టీ మైనారిటీ కోయోలకి బోయోలు అటువంటి వ్యక్తులు అందరికీ ఆయన అండగా నిలబడి ఆ రోజు రాక్షసులు రాజ్యం వెళ్తుంటే దానికి ఎదురొద్ది పోరాడిన వ్యక్తి పరిటాల రమణ. అందుకనే మనం ఆయన్ని ఈ గౌరవంగా అభిమానంగా చేసుకోవడం జరిగింది. అట్లాగే మీ అందరూ వచ్చినందుకు ఎప్పుడు మేము ఒకటేనండి, మా డివిజన్లో ఉన్న పెద్దలకు కానీ ఈ సభాముఖంగా పార్టీలో ఉన్న పెద్దలకు కానీ నేను మనవిచ్చుకునేది ఒకటే, మేము చిన్నవాళ్ళం అండి, పార్టీలో క్రమశిక్షణగా పనిచేసాం, ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి చెప్పండి, ఏం లేదు, కష్టపడే తత్వం కలిగిన అదేవిధంగా జీవితాంతకాలం కష్టపడతామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒక మనిషి అంత సౌందర్యాన్ని, అంతరంగ సౌందర్యాన్ని గమనించగలిగిన వ్యక్తి, బాహ్య సౌందర్యం కంటే కూడా సంస్కారం, అంత సౌందర్యం, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, ఒక ధీరత్వం అనేటువంటి వాటిల్లో కనపడుతుంది, పర్సనాలిటీస్లో కనపడుతుంది. పర్సనాలిటీగా కనుక చూసుకున్నట్లయితే పరిటాల రవి చాలా చిన్నవాడు, కానీ తను నడిపిన ఉద్యమ నేపథ్యం, తను చూపించిన ధీరత్వం, తన చూపించిన సంస్కరణలు, అలాగే తన చదువు, తన సంస్కారం, ఇవన్నీ అతన్ని మించినటువంటి ఆకాశం అంత ఎత్తు. తెలుగుదేశం పార్టీకి ఆయన లేనటువంటి లోటు తీర్చలేనిది. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. మనం ఈ మధ్య చూస్తున్నట్లయితే అసెంబ్లీలో ఏం సాగుతుందంటే, జనరల్గా అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు మనం అసెంబ్లీని గమనిస్తున్నట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, లేకపోతే జగన్ రెడ్డి గారిని పొగడడానికి మాత్రమే ఆ అసెంబ్లీ వేదికగా నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా మీరు చూస్తున్నట్లయితే కొడాలి నాని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ రోజున పంతాల రవి గారు ఉంటే కొడాలి నాని అలా మాట్లాడేవాడా? నిజంగా మాట్లాడి ఉంటే రవి గారు చూస్తూ ఊరుకునేవాళ్ళ? అటువంటి నాయకులు ఇంకా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పరిటాల రవిని మనం ఆదర్శంగా తీసుకొని అమరావతి పోరాటంలో మనందరం ముందుకు సాగాలని, ముఖ్యంగా పరిటాల రవి గారి అభిమానులు ఆయన పోరాట పట్టుమని స్ఫూర్తిగా తీసుకొని అమరావతి సాధించే వరకు నిద్రపోకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్. ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపిన భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు. బిల్లు కేవలం ఒక వర్గ ప్రజలే కాకుండా యావత్ దేశ ప్రజలను అవమానపరిచేదిలా ఉందన్న నాయకులు. పోరాట యోధుడు పరిటాల రవి అని కొనియాడిన వక్తలు. రవి 15వ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.